हाय अंडी, वेलकम टू आंध्र वेरैटीज। ईरोजु अंदर की नच्चे डोलगोना कॉफी नी कॉफी शॉप लो दोरिकेटट्टुगा तक्कुव इंग्रीडियंट्स तो एला प्रिपेर चेसुकोवालो ई वीडियो लो चूसेद्दाम। दानि कोसम मुंदुगा ओक मिक्सिंग बाउल तीसुकुनी ई विधंगा मूडु ओके क्वांटिटी लो तीसुकोवाली इंग्रीडियंट्स नी। फस्ट शुगर नी याड चेसुकोवाली, तर्वात इंस्टेंट काफी पौडर एदैना याड चेसुकोवच्चु मी इंट्लो एदि उंटे अदि, తర్వాత హాట్ వాటర్ని కూడా యాడ్ చేసుకుని మీ ఇంట్లో విస్కర్ కానీ హ్యాండ్ బ్లెండర్ కానీ ఉంటే దాన్ని తీసుకుని ఈ విధంగా బీట్ చేసుకుంటూ ఉండాలి। నేను విస్కర్తో బీట్ చేయడం వల్ల ఈ ప్రాసెస్ నాకు 15 మినిట్స్ వరకు పట్టింది। మీ దగ్గర హ్యాండ్ బ్లెండర్ ఉంటే చాలా త్వరగా అయిపోతుంది, మీ దగ్గర మజ్జిగమ ఉన్న దాంతో అయినా బీట్ చేసుకోవచ్చు। 15 మినిట్స్ తర్వాత ఈ విధంగా థిక్నెస్గా క్రీమీ స్ట్రక్చర్గా ఫామ్ అవుతుంది। ఈ బౌల్ ని ఒకసారి పక్కన పెట్టుకొని కాఫీ మిక్స్ చేసుకోవడానికి 2 గ్లాసెస్ ని తీసుకుందాం। ఇలా గ్లాసెస్ లో 3 ఐస్ క్యూబ్స్ ని యాడ్ చేసుకుందాం, 2 గ్లాసుల్లో కూడా। నేను కాచిన చల్లార్చిన పాలని ఫ్రిజ్ లో పెట్టి ఒక అరగంట ఉంచి బయటికి తీసాను। దీన్ని గ్లాస్ లో 1/4 వంతు వరకు నింపుకోవాలి। ఇలా నింపుకోవడం వల్ల కాఫీ అనేది మనకి పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది। ఇంతవరకు నింపుకోవాలి। ఈ పైన బీట్ చేసి పెట్టుకున్న క్రీమ్ ని యాడ్ చేసుకోవాలి। క్రీమ్ ని ఈ క్వాంటిటీలో యాడ్ చేసుకోవడం వల్ల కాఫీ అనేది పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది। కాఫీ ఫ్లేవర్ గాని మీకు ఎక్కువగా అనిపిస్తే పాలల్లో కొంచెం షుగర్ ని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు। చూసారుగా డోల్గోనా కాఫీ ఎంత ఈజీనో, చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్ తో చాలా ఈజీగా చాలా తక్కువ టైం లో చేసుకోవచ్చు। మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।